జై శ్రీరామ్. నమో కనక దుర్గ శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. మే నెల మాస ఫలితాలు 2024 సంవత్సరంలో మే నెల ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు తెచ్చిపెట్టబోతుంది? గోచర గ్రహస్థితుల సంచారం ఎలా ఉంది? అన్నిటికంటే ముందుగా ప్రథమంగా అన్ని రాశుల్లో ప్రథమ రాశి అయిన మేషరాశిలో రవి శుక్రుల సంచారం జరుగుతూ ఉంది. అలాగే వృషభ రాశిలో గురు భగవానుల సంచారం జరుగుతుంది. మేషరాశిలో ఉన్న రవి సూర్యనారాయణమూర్తి 15వ తారీఖు నుంచి మేషరాశిలోంచి వృషభ రాశిలోకి వెళ్తూ ఉన్నారు. కన్యారాశిలో కేతు భగవానుడి సంచారం, శనైశ్వరుడి సంచారం కుంభరాశిలో, అలాగే మనకి మీనరాశిలో కుజుడు బుధుడు రాహువు వీళ్ళ ముగ్గురు సంచారం జరుగుతూ ఉంది. బుధుడు 11వ తారీఖు నుంచి మీనరాశి నుంచి మేషరాశిలోకి వస్తాడు. శుక్రుడు కూడా ఈ నెల 20వ తారీఖు నుంచి మేషరాశి నుంచి వృషభ రాశిలోకి వెళ్తాడు. అంటే ఆయన స్వస్థల ఆయన స్వస్థానానికి ఆయన వెళ్తూ ఉన్నారు. అక్కడ గురు భగవానుకు ఆతిథ్యం ఇవ్వడానికన్నా అనుకోవచ్చు, ఎందుకంటే ఇప్పుడే కూడా గురు భగవాను ఈ నెలలోనే కదా వచ్చింది. గురు భగవానుకు ఆతిథ్యం ఇవ్వడానికి ఆయన రాశిలోకి వెళ్ళాడు. ఇది ఒక మంచి శుభ పరిణామము. అక్కడ సూర్యనారాయణమూర్తి కూడా ఈ మాసం మధ్యలో రావడము, 20వ తారీఖు నుంచి శుక్రుడు కలవడము, ఇదంతా చాలా మంచి శుభపరిణామాలకి అంటే ఇది శుభగ్రహ స్థితి అని చెప్పాలి. ఈ శుభగ్రహ స్థితి ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితం ఇస్తుంది, ఈ విషయం మనం చూద్దాము. అయితే ఈ విషయం చూడటానికి ముందుగా ఇక్కడ ఒక విషయం మనం తెలుసుకోవాలి. ఆ విషయం ఏంటంటే రవి గురు శుక్రులు వీళ్ళ ముగ్గురు కలిసి కాలపురుషుడు 2వ కుండలీలోంచి 2వ స్థానమైన వృషభ రాశిలో సంచారం. ఇప్పుడు శుక్రుడు రాశి అయిన తులారాశిలో సూర్యనారాయణమూర్తి నీచ పొందుతాడు. అలాగే గురు భగవానుడు యొక్క రాశి అయిన మీనరాశిలో శుక్ర భగవానుడు వృత్తి పొందుతాడు. ఇక్కడ చూసారా కాంబినేషన్ ఎలా ఉందో, రవి గురుడు శుక్రుడు, గురు భగవానుడు రాశిలోనేమో శుక్ర భగవానుడు వృత్తి పొందుతాడు, శుక్ర భగవానుడు రాశిలోనేమో సూర్యనారాయణమూర్తి నీచ పొందుతాడు. సో ఈ అంటే ఇప్పుడు ఈ కాంబినేషన్ అనేది చాలా ఫలితాన్ని మనందరికీ సూచిస్తుంది ఈ మాసము. ఆ ఫలితాలు ఏంటో మనం చూద్దాము. అయితే ఈ ఫలితాల నుంచి ఒకవేళ అడ్వర్స్ రిజల్ట్స్ ఉంటే వాటి నుంచి అడ్వర్స్ రిజల్ట్స్ అని కాకపోయినా మంచి రిజల్ట్స్ అయినా ఒకవేళ జన్మజాతకం సహకారంగా లేకపోతే పూర్తిగా అందుకోలేరు కాబట్టి అందుకోవడానికి ఏం పరిహారం చేయాలో అది కూడా మనం చివరిలో తెలుసుకుందాము. ఇవి ఇప్పుడు ఈ వారం ఉన్న గోచర గ్రహస్థితులు. ఇప్పుడు మనం ఫలితాలు తెలుసుకున్నాం. ఈ గోచర గ్రహస్థితులు ద్వాదశ రాశుల వాళ్ళకి కూడా ఎలాంటి ఫలితాన్ని తెచ్చిపెట్టబోతూ ఉంది, ఈ విషయాన్ని ఈ తదితర అంశాన్ని మనం తెలుసుకుందాం. మిథున రాశిలో పుట్టిన వారికి ఈ మాసము కొంచెం డబ్బు ఖర్చు ఎక్కువగా ఉంటుంది. అనుకోకుండా డబ్బు ఖర్చు పెట్టాల్సి వస్తారు. ఈ డబ్బు ఖర్చు సంతానం రీచ్యా అవుతుంది, అంటే వాళ్ళకి ఏదైనా ఒక గిఫ్ట్ కొనియడానికే డబ్బు ఖర్చు అవుతుంది. కానీ వాళ్ళ ఆరోగ్య రీచ్యా అయితే డబ్బు ఖర్చు పెట్టరు. వాళ్ళకి ఏమన్నా వాళ్ళకి కావాల్సిన ఏమన్నా పర్చేజ్ చేయడానికైతే డబ్బు ఖర్చు అవుతుంది. అయితే అనుకోకుండా మీకు ఎంత ఖర్చు ఉందో అంతకే మీ పాకెట్ నుంచి కాకుండా ఏదో ఒక రకంగా డబ్బులు వస్తాయి మీకు. అది రూట్ అవుతుంది మీకు ఏదో ఒక రకంగా. లేదా ఒకవేళ మీకు శాలరీ పెరగచ్చు, ఉద్యోగస్తులు అయితే ఇంకో రకంగా రావడానికి అవకాశం లేదు. కాబట్టి మేబీ ఈ మాసం నుంచి మీకు శాలరీ పెరిగి తద్వారా మీకు అరే కరెక్ట్గా బల సమయానికి ఆదుకుంది అమౌంట్ అని అనుకునే విధంగా ఏదో ఒకటి వస్తుంది. మీకు ఇవ్వాల్సిన వాళ్ళు అయినా ఇస్తారు, ఏదో ఒక రకంగా అలా అనుకునే విధంగా ఈ మాసం మీకు ఉంటుంది. మీరు కమ్యూనికేషన్ విషయంలో మటుకు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మీకు తృతీయాధిపతి అవుతూ సూర్యనారాయణమూర్తి 1000లో రావడము మీ కమ్యూనికేషన్ విషయంలో మీరు కనుక ప్రాపర్గా లేకపోతే కొన్ని ఇబ్బందులు వస్తాయి. అందువల్ల ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి, ప్రత్యేకించి లేడీస్తో మాట్లాడేటప్పుడు. ఎందుకంటే వృషభ రాశి అంటేనే శుక్రుడు అధిపతి కాబట్టి లేడీస్ని సూచిస్తుంది. సో ఆడవాళ్ళతో మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి, లేకపోతే కొంచెం ఇష్యూస్ డిస్ప్యూట్స్ వచ్చే అవకాశం ఉంది. ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలాగే గురుస్థానంలో ఉన్న వాళ్ళతోటి మీ బయాలజికల్ గురువులు కావచ్చు, వీళ్ళతోటి కూడా చాలా మర్యాద పూర్వకంగా ఉండాలి. లేకపోతే కొంచెం మీకు ఇది గురుశాపానికి లీడ్ చేస్తుంది. ఇప్పుడు కనుక పొరపాటున మీరు నమ్మిన గురువుని కావచ్చు, లేదా మీరు పూజించే దేవుళ్ళని కావచ్చు నిందించిన, నాకేం పని చేయట్లేదని నిందించిన, లేదా మనుషులు అయితే ముందు వెనక ఏదన్నా అన్నా కూడా అది మీకు ప్రాబ్లం తర్వాత గురుశాపానికి లీడ్ అవుతుంది. కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి ఈ మాసము. ఎందుకంటే వ్యయ గురుడు కాబట్టి వృషభ రాశిలో ఉన్నాడు. మీ రాశికి గురు భగవాన్ అసలు అనుకూలం కాదు, కేంద్రాధిపత్య దోషం ఇస్తూ ఉంటాడు.
అది వ్యయస్థానంలో ఉండడం వల్ల ప్రత్యేకించి గురునింద చేయిస్తాడు మీ చేత. యాక్చువల్గా ఈ సంవత్సరం అంతా ఈ విషయం వర్తిస్తుంది. పొరపాటున కూడా గురునింద చేయకూడదు. మీరు చేయడం వల్ల ఇప్పుడంటే వాళ్ళలో అదేం లేదు ఇదేం లేదు అని అనుకుంటే ఎవరు, ఇప్పుడు గురుస్థానంలో ఉన్న వాళ్ళకి ఏదో శక్తి ఉండబట్టే గురుస్థానాల్లో ఉంటారు. సో ఆ శక్తిని గుర్తించి ఉంటే మంచిది, లేకపోతే మీకు తర్వాత అది ప్రాబ్లం అవుతుంది. ఇది ఇంకొకటి ఏంటంటే, వ్యాపారస్తులకి డబ్బు ఖర్చు ఉన్నా కూడా దానికి తగ్గట్టు ఆదాయం కూడా రూట్ అవుతుంది. దాచుకోలేకపోతున్నామే అన్న బాధ అయితే కొంచెం ఉంటుంది మీకు, కానీ పర్వాలేదు, అసలు అప్పులు చేసుకోకుండా మనకి ఏదో ఒక రకంగా మనకి వెళ్ళిపోతున్నాయి మనకు వచ్చిన ఖర్చులు అన్న సంతృప్తి ఉంటుంది. రెండూ ఉంటాయి. డబ్బు ఖర్చు పెడుతున్నా అసలు అంటే ఒక్కొక్కసారి డబ్బు ఖర్చు పెట్టాలంటే బాధపడుతూ పెడతాం. ఈ సంవత్సరం అంటే ఇప్పుడు ఈ నెల నుంచే ఇది ఆరంభం అవుతుంది. ఇది యాక్చువల్గా ఈ సంవత్సరం అంతా కూడా ఉంటుంది డబ్బు ఖర్చు. కానీ ఎక్కడ కూడా మీకు అసంతృప్తిగా అయితే ఖర్చు పెట్టరు. పోన్లే దేవుడు ఇస్తున్నాడు కదా, ఆ దేవుడు ఇచ్చినప్పుడు ఈ ఖర్చులు పెడదాము అని చెప్పి ఆనందంగానే, అంటే ఒక మెచ్యూర్డ్ మెంటాలిటీ వస్తుంది మిథున రాశులు పుట్టిన వాళ్ళకి. అంటే మీకు మెచ్యూరిటీ లేదని కాదు, ఏదైనా ఇప్పటివరకు మీరు ఆలోచించిన ధోరణి ఒక రకంగా ఉంటే ఈ సంవత్సరం నుంచి, అది కూడా ప్రత్యేకించి మే నుంచి, మీరు మీ ఆలోచన ధోరణి కంప్లీట్గా పాజిటివ్ వైపు వెళ్ళిపోతుంది. అంతకుముందు పాజిటివ్ ఉంటే ఇది ఇంకా ఫ్లాలెస్ పాజిటివ్గా ఉంటుంది. ఒకవేళ అంతకుముందు పాజిటివ్ నెగిటివ్ మిక్స్గా ఉంటే ఇప్పుడు డెఫినెట్గా ఇంక ఈ మార్చం నుంచి పాజిటివ్గా ఉంటుంది. అంతకుముందు మీరు నెగిటివ్ మైండ్ సెట్ ఉంటే ఆ నెగిటివ్ మైండ్ సెట్ నుంచి బయటకు వచ్చి పాజిటివ్ వేలో వెళ్తారు. ఇది మీకు చాలా ప్లస్ అవుతుందనే చెప్పాలి. చాలా విషయాల్లో మీకు అనుకూలంగా మారుతూ ఉంటుంది. ఉద్యోగస్తులకి చాలా మంచి శుభ సమయం. వ్యాపారస్తులకు మనం చూసాం కదా, ఉద్యోగస్తులకి చాలా మంచి శుభ సమయం. ఉద్యోగస్తులకైనా వ్యాపారస్తులకైనా కామన్ ఫ్యాక్టర్ ఏంటంటే ఈ మాసం నుంచి డబ్బు ఖర్చు కొంచెం ఉంటుంది. మీరు ఎంత కంట్రోల్ చేయాలనుకున్నా ఏది మీ చేతుల్లో ఉండదు, అవుట్ ఆఫ్ హ్యాండ్స్ అవుతుంది. ఇప్పుడు ఏది కంట్రోల్ చేస్తాను చెప్పండి, ఏదన్నా రెగ్యులర్గా హోటల్కి వెళ్ళడమో లేదా ఏదన్నా ఒక లావిష్ లగ్జరీస్ ఖర్చు పెట్టాలంటే అవేమన్నా కట్ చేస్తాం. అలా కాకుండా డే టు డే లైఫ్లో ఏదైనా ఖర్చు వస్తే అది మనం కట్ చేయాలన్నా కట్ చేయలేం. సపోజ్ ఉదాహరణకి ఇంట్లో ఫ్రిడ్జ్ రిపేర్కి వచ్చింది, దాన్ని రీప్లేస్ చేస్తే కానీ అవ్వదు. అప్పుడు దాన్ని డబ్బు ఖర్చు అని ఆలోచించాం కదా, రీప్లేస్ చేస్తాం. సో అలా ఏదైనా ఖర్చులు ఉంటాయి, బట్ దానికి తగ్గట్టు డబ్బులు కూడా వస్తాయి మీకు ఈ మాసం. ఈ మాసం నుంచి ఆరంభం అవుతుంది, బట్ ఈ మాసంలో దానికి తగ్గట్టు డబ్బులు కూడా వస్తాయి. విద్యార్థినులు కనుక మిథున రాశిలో పుట్టిన వాళ్ళు ఉంటే చాలా మంచి శుభ సమయము. మీకు రిజల్ట్స్ డిక్లేర్ ఈ మాసంలో ఎలానో రిజల్ట్స్ డిక్లేర్ అవుతాయి. కాబట్టి మీరు ఆ రిజల్ట్స్ డిక్లేర్ అయ్యే కోవలో మీరు ఉంటే కనుక చాలా మంచి, అంటే మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే మంచి స్కోర్ చేస్తారు ఈ మాసం అన్న గోచర గ్రహస్థితుల రీత్యా. అంటే మీరు కష్టపడి చదివిన దానికి తగ్గ ఫలితం ఉన్నవాళ్లే మిథున రాశిలో పుడతారు ఈ మాసంలో. అలాంటి స్కోర్ తెచ్చుకున్న వాళ్ళే పుడతారు. సో డోంట్ వరీ, మిగతా విషయాలంతా కూడా అనుకూలంగానే ఉన్నాయి మిథున రాశిలో పుట్టిన వాళ్ళకి. ఈ మాసము నిర్ణయాలు తీసుకున్నప్పుడు కొంచెం ఆచితూచి సెకండ్ ఒపీనియన్ తీసుకోండి. దానివల్ల మీకు శ్రేయం జరుగుతుంది, మంచి జరుగుతుంది. లేకపోతే మీ నిర్ణయాలు మీకు తర్వాత ఉత్తరత్తర ఇక్కడి నుంచి ఒక 4-5 నెలల తర్వాత ఇప్పుడు తీసుకున్న నిర్ణయాలు మీకు ఇబ్బందికి గురి చేసే అవకాశం ఉంటుంది. ఈ విషయంలో కొంచెం ఆచితూచి ఉండండి. ఇవి ఈ మాసం యొక్క గోచార గ్రహస్థతుల ఫలితాలు మిథున రాశిలో పుట్టిన వాళ్ళందరికీ. ఇప్పుడు పరిహారం చూద్దాము. ఈ పరిహారం ఏంటంటే, ఈ మాసం అంతా కూడా మనకి 15వ తారీఖు నుంచి వృషభ రాశిలోకి సూర్యనారాయణమూర్తి, 20వ తారీఖు నుంచి శుక్రుడు గురుడితోటి కంజాయిన్ అవుతూ ఉన్నారు. మొదట్లో మనం చూసాం కదా వీళ్ళ ముగ్గురు కలయిక విశేషం అని చెప్పి. సో ఇప్పుడు దీన్ని మనం ఒడిసి పట్టుకోవడానికి, ఇది ఇచ్చే అడ్వర్స్ రిజల్ట్స్ నుంచి తప్పించుకోవడానికి, అలాగే ఈ యోగము ఇచ్చే 3 గ్రహాలు కలవడం అంటే ఒక యోగం, ఇచ్చే యోగాన్ని ఒడిసి పట్టుకోవడానికి ఎలాంటి పరిహారాలు చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. గోసేవ చేయడం చాలా ఉత్తమం ఈ మాసం అంతా కూడా. ప్రతిరోజు ఉదయాన్నే లేవగానే గోమాత 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 అని మనసులో స్మరించుకోవడము, అలాగే మీరు స్నానం చేసిన తర్వాత గోశాలలకు వెళ్ళి గోవుకి ఏదో ఒకటి తినిపించడం. మీ ఇంటి దగ్గర గోవులు వచ్చాయి అంటే ఇది ద్వాదశ రాశులు వాళ్ళకి వర్తిస్తుంది. గోవులు వచ్చాయంటే వాటికి ఏదో ఒక ఆహారం పెడితే చాలా మంచిది. ఈ వారం మీరు పెట్టే ఆహారము సాక్షాత్తు గోవుల ద్వారా దేవతలు తీసుకుంటారని చెప్పి అర్థము. ఏదైనా హోమాలు చేయించుకుంటే చాలా మంచిది ఈ వారము, ఈ మాసము ఏదైనా ఒక హోమం చేయించుకుంటే మంచిది. అలాగే ఈ మాసంలో పితృ కార్యక్రమాలు చేయించుకుంటే, సూర్యనారాయణమూర్తి పితృకారకుడు,
ఈ మాసంలో పితృ కార్యక్రమాలు చేస్తే చాలా మంచిది. పితృదేవతలు ఆశీస్సులు చక్కగా అందే శుభ సమయంలో మనందరం ఉన్నాము. అందువల్ల పితృ కార్యక్రమాలు చక్కగా మీరు చేయించినా సరే, లేదా మీ తరఫున ఎవరైనా చేయిస్తానన్నా వాళ్ళతోటైనా సరే మీరు చేయించుకుంటే కనుక చాలా అంటే చాలా చక్కటి శుభ ఫలితాలు వస్తాయి. కాలపురుషుడు కుండలిలో ద్వితీయ స్థానం అంటే ధనస్థానంలో ధనాధి శుక్ర భగవానుడు రాష్ట్రాధిపతి ఉన్నాడు. అలాగే డబ్బుల్ని ఇచ్చే దాత గురు భగవానుడు ఉన్నాడు. అంటే అదృష్టం లక్ అంటారు కదా, లక్కనిచ్చే దాత గురు భగవానుడు ఉన్నాడు. ఐశ్వర్యాన్ని కూడా సూర్యనారాయణమూర్తి ప్రసాదిస్తాడు. సత్రాజిత్తికి ఎలాగైతే సమంతకు మనని ప్రసాదించాడు, అలా ఆయన మనం ఎలా ఆరాధిస్తే అలా మనకి ఫలితాలు ఇస్తారు. అలాంట సూర్యనారాయణమూర్తి కూడా వృషభ రాశిలో ఉండడం వల్ల పితృ కార్యక్రమాలు విరివిగా చేయాలి. మీరు చేయలేకపోయినా మీకు తెలిసిన వాళ్ళు చేయిస్తుంటే చేయించండి. అలాగే గోసేవ చేయండి. గోమాతకి ఏదన్నా పెట్టడానికి ప్రయత్నించండి. గోమాత 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 అనే రోజులు ఏమగానే ఉదయం 3 సార్లు అనుకోండి. అలాగే దాంతోపాటు ఈ మాసం అంతా కూడా శ్రీ సూక్తం వినండి. రోజు కనీసం ఇంట్లో 3 సార్లు మీరు యూట్యూబ్లో వింటారా, ఎలాగైనా సరే ఒక 3 సార్లు శ్రీ సూక్తం వినడానికి ప్రయత్నించండి. ఇవన్నీ కూడా ద్వాదశ రాశుల వాళ్ళకి లక్ష్మీ కటాక్షాన్ని తెచ్చిపెట్టే పరిహారాలు. ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా అన్నీ చేయడానికి ప్రయత్నించండి, లేదా కనీసం వీటిలో ఏదో ఒకటన్నా చేయడానికి ప్రయత్నించండి. తద్వారా చక్కగా లక్ష్మీ అమ్మవారి ఆశీస్సులు, ఆ లక్ష్మీ అమ్మవారి శ్రీలక్ష్మీ అమ్మవారి కటాక్షం అందుకోండి. మంగళం. నమో భగవతే వాసుదేవాయ.